దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు. ఆ గ్రామాలు పచ్చగా ఉన్నప్పుడే దేశాభివృద్ధి సాధ్యం. ముఖ్యంగా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రావాలంటే సంపదంతా పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్ళినప్పుడు సాధ్యం. అప్పుడే దేశాభివృద్ధి కూడా జరుగుతుంది. అలాంటి ప్రయత్నమే చేశారు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు. ప్రాచీన పద్ధతిలో ఎద్దు గానుగతో నూనె ఆడించి విక్రయిస్తున్నారు. విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో చిన్నపాటి పరిశ్రమ ఏర్పడింది. 10 మందికి ఉపాధితో పాటు ఆరోగ్యాన్ని రక్షించే గానుగు నూనె సమాజానికి అందిస్తున్నారు. ఎద్దు గానుగతో నాటు పద్ధతిలో నూనె తయారు చేస్తున్న యువకులపై TV9 స్పెషల్ స్టోరీ. పాత పద్ధతులను వీడి ఆధునిక పద్ధతుల్లో జీవనాన్ని గడుపుతున్నాడు మనిషి. కానీ ప్రాచీన పద్ధతుల్లోనే ఆరోగ్యంతో పాటు మనిషి మనుగడ కూడా కాపాడుకోవచ్చనే ఉద్దేశంతో మహబూబ్నగర్ చెందిన ఇద్దరు యువకులు ఎద్దుగానుగతో నూనె తయారు చేసే ఇండస్ట్రీని స్థాపించారు. ఆ ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం జక్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, బసవరాజ్ వేర్వేరు పాఠశాలల్లో ప్రైవేట్ ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. ఈ క్రమంలో వీరికి పరిచయం ఏర్పడింది. శ్రీనివాస్ రెడ్డి తల్లి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండటంతో రిఫైన్ ఆయిల్కు బదులుగా అప్పటికప్పుడు మరగానుగ ఆడించే నూనెను వాడేవారు. ఎద్దుగానుగ నూనె చాలా శ్రేష్టమైందని పలువురు నిపుణులు సూచించటంతో సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ కుటుంబాల కోసం ఓ గానుగును ఏర్పాటు చేసుకుని కల్తీ లేని నూనెను తయారు చేసుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా గ్రామ శివారులో ఉన్న తమ పొలంలో తొలుత ఓ ఎద్దు గానుగను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామస్తులు, బంధువుల నుంచి కూడా డిమాండ్ రావటంతో మరో 2 గానుగలను ఏర్పాటు చేశారు. ఇలా ప్రస్తుతం 6 గానుగలను నడుపుతున్నారు. రానున్న రోజుల్లో మొత్తం 10 గానుగలను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు. ప్రస్తుతం డిమాండ్కు తగ్గ నూనె అందించలేకపోతున్నామంటున్నారు. ప్రస్తుతం వీరు 6 ఎద్దుల గానుగలను నడుపుతున్నారు. 15 ఎడ్లు ఉన్నాయి. 15 మంది అక్కడ పనిచేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 6 గానుగలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా వేరుశనగ నూనె, నువ్వుల నూనె, వెర్రి నువ్వుల నూనె, కుసుమ నూనె, కొబ్బరి నూనె, ఆవాల నూనె, అవిశల నూనె తయారు చేస్తున్నారు. రానున్న రోజుల్లో వేప, ఆముదం, ఇప్ప, కానుగ నూనెలను తయారు చేయనున్నారు. ప్రస్తుతం మహబూబ్ నగర్, హైదరాబాద్తో పాటు సింగపూర్, పంజాబ్, దుబాయ్ దేశాలకు ఈ నూనెలను ఎగుమతి చేస్తున్నారు. ఈ గానుగలు నేను మా మిత్రుడు బసవరాజు గారు కలిపి పెట్టినాము. మా ఇద్దరి కలయిక అనేది 2005 సంవత్సరంలో స్టార్ట్ అయింది. తను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచరు, నేను వేరే స్కూల్లో టీచర్ని. తను ఆధ్యాత్మికంగా ఒక క్విజ్ కాంపిటీషన్ అండ్ వేరే కార్యక్రమం నిర్వహిస్తున్నవాడు. దాన్ని యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని, కోఆపరేట్ చేసేవాడిని. అట్లా కలుసుకొని మా బంధువు స్ట్రాంగ్ అయింది అనమాట. నెక్స్ట్ రామకృష్ణ మఠం, రామకృష్ణ సేవా సమితిలో వాలంటీర్స్గా వర్క్ చేసాం ఇద్దరం. సో అక్కడి నుంచి మా భావాలు మొదలయ్యి ఈ ఆలోచన దాంట్లో వచ్చిన ఆలోచన ఇది గానుగలది. ఆరోగ్యాన్ని కాపాడుకునే ఉద్దేశంతోనే ఎద్దు గానుగలను ఏర్పాటు చేసుకున్నామని, తొలుత తమ కుటుంబం కోసం ఏర్పాటు చేసుకున్నామని, ఒక గానుగు ఏర్పాటు చేసుకునేందుకు 3 నుంచి 3.5 లక్షలు ఖర్చవుతుందని, చాలా నెమ్మదిగా నూనె తయారవుతుంది కాబట్టి ధర కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. స్థానికులకు కూడా ఉపాధి దొరుకుతుందని చెప్తున్నారు. అదే మేము చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు మిషనరీ ద్వారా అయితే రోజుకు 100 లీటర్ తయారు చేస్తారు. ఇక్కడ ఈ గానుగ ద్వారా కేవలం ఒక రోజుకు 15 నుండి 20 లీటర్లు మాత్రమే తయారు చేయగలుగుతాం. దానికి కారణం ఏంటిది అంటే ఆర్పిఎం, అంటే మిషనరీ ద్వారా 1 నిమిషానికి 20 ఆర్పిఎం ఉంటుంది. ఈ గానుగ ద్వారా 1 నిమిషానికి 2 అంటే 2 సార్లు మాత్రమే తిరుగుతుంది అన్నట్లుగా. చాలా స్లోగా, హీట్ జనరేట్ కాకుండా కోల్డ్ ప్రెస్గా తయారవుతుంది అన్నట్లుగా ఇది. అందుకే ఈ నూనెకి అంత డిమాండ్ ఉంది అన్నట్లుగా. దీని ధర కూడా కొంచెం వాడితో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ ఉంది అన్నట్లు. రోజుకు 3 షిఫ్ట్లుగా గానుగలను తిప్పుతామని, ప్రతిరోజు వేరుశనగ నూనె 15 లీటర్లు వస్తుందని, మిగతావి ఇంకా తక్కువ ఉత్పత్తి అవుతాయని చెప్తున్నారు. మా దగ్గర ఎద్దు 15 ఎడ్లు ఉన్నాయి మా దగ్గర. అంటే ఒక ఎద్దుని ఒక షిఫ్ట్ కడతాం అన్నమాట. అంటే 2 గంటలన్నర వస్తాయి. అయితే ఏంటంటే ఇట్లా ఒక రోజుకు పల్లి అయితే ఏంటంటే 18 నుంచి 20 లీటర్ల వరకు వస్తుంది పల్లి మంచిగా ఉంటే. ఇంకా అదే నూలు ఉంటే ఒక రోజుకు 15 లీటర్లు అట్లా వస్తాయి. ఆవాలు అయితే తక్కువ వస్తుంది. ఆవాలు అయితే అంటే కుసుమ అయితే ఏంటంటే అది ఇంచుమించు 10-12 లీటర్ల వరకు వస్తుంది.
దీంతో తమకు గ్రామంలోనే మంచి ఉపాధి లభిస్తుందని సొంత పనులు కూడా చేసుకోగలుగుతున్నామని చెప్తున్నారు ఇందులో పనిచేస్తున్న కార్మికులు 2 సంవత్సరాల నుంచి ఇక్కడే పని చేస్తున్నాం మేము వ్యాపారం చేస్తాము వ్యాపారంతో పాటు వ్యాపారం చేసుకుంటాం ఈ గాన్గలో పని చేసుకుంటాం మేము మాకు ఉపాధి మంచిగానే ఉంది అందరితో పాటు కలిసిమెలిసి ఉంటాం గ్రామంలోని వనరులు ఉపయోగించుకుంటూ ప్రజలకు నాణ్యమైన కల్తీ లేని నూనెల్ని అందిస్తూ మంచి ఫలితాలు గడిస్తున్నారు మంచి పేరుతో పాటు లాభాలు కూడా ఆర్జిస్తున్న ఈ ఇద్దరు యువకులను శభాష్ అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ప్రైవేట్ ఉద్యోగాన్ని మాని దేశీయ పద్ధతిలో ఎద్దుగానుగతను నూనె తయారు చేస్తున్నారు చిన్నపాటి ఇండస్ట్రీని స్థాపించి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు స్థానికంగా కొంతమందికి ఉపాధి కూడా కల్పిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు యువకులు కెమెరా పర్సన్ అంజితో సమీ టీవీ 9 కమనర్ జిల్లా